नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु विक्रांत इवाल मन तोटी पल्स ऑफ पीपल एमडी मन्ने प्रणय गौड मन तो उन्नारु मरि तेलंगाणा राजकीयालु एवरी वैपु मरलबोतुन्नायो वाळ्ळु सर्वे चेशारु आ सर्वे ए विधंगा उंदो मरि वारिनि अडिगि तेलुसुकुंदाम अन्न नमस्ते नमस्ते अंडि इप्पुडु उन्नटुवंटि परिस्थितुल दृष्ट्या తెలంగాణ ప్రజలు ఎవరకు ఓట్ వేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ నాకు మనం చేసిన సర్వే ప్రకారం అయితే ఇంతకు ముందు రెండు నెలల కింద చేసిన సర్వే ప్రకారం అయితే 56 నుంచి 60 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి జోయించినాయి ఓకే దాంతో అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి కూడా 46 నుంచి 48 సీట్లు కాంగ్రెస్ పార్టీకి జోయించినాయి బీజేపీకి 8 నుంచి 10 సీట్లు బీజేపీకి చూపించినాయి యథావిధిగా ఎంఐఎం అనేది 7 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఎంఐఎం ఇప్పుడు నాంపల్లి ఒకటి మిస్ చేసుకునే అవకాశం ఎంఐఎం కు ఉంది నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ అగ్రెసివ్ గా పోతున్నాడు ఆయనకి ఈసారి ప్రజలు అవకాశం ఇచ్చే దాంట్లో కనిపిస్తుంది సార్ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అవకాశం అయ్యే అవకాశం కూడా ఎక్కువ నాంపల్లి నుంచి ఈసారి ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ కు అవకాశం ఉందన్న తెలిసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మనం చేసిన సర్వే ప్రకారం అయితే నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారికి ఎడ్జ్ లో ఉన్నాడు ఓకే అండ్ అంటే మీరు చెప్పే విధానం అంతా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ లో ఉంది అని అంటే దేనికి సంకేతం ఎడ్జ్ లో ఉంది అని అంటే ఇంతకుముందు 60 సీట్లు ఇచ్చినాం మేము లాస్ట్ టైం మీకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు 60 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం ఇప్పుడు పొంగులేటి గారి జాయినింగ్ తోని జూపల్లి గారి జాయినింగ్ తోని విడమర్తి రవి గారి లాంటి నాయకుల జాయినింగ్ తోని ఉద్యమకారుల లాంటి వాళ్ళ నాయకులతోని జాయినింగ్ తోని కాంగ్రెస్ పార్టీకి ఒక భూమి వచ్చేసింది ఇంకోటి కర్ణాటక ఎలక్షన్ అనేది మెయిన్ గా కాంగ్రెస్ పార్టీకి భూమి ఇచ్చేసింది దీని వల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు ప్లస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయిపోయింది ఓకే నెక్ టు నెక్ ఫైట్ ఉంటది రెండు ఇంకోటి మీకు ఇంకోటి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు మూడు వస్తే ఎలక్షన్లు జరుగుతాయి ఏ పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా 63 మ్యాజిక్ ఫిగర్ దాటదు 63 బిలోనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు 63 బిలోనే ఉంటుంది ఓకే అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే ఏ పార్టీకైనా కూడా 63 సీట్ల లోపే కానీ 63 సీట్లు దాటవు అది టీఆర్ఎస్ కానీ అది కాంగ్రెస్ కానీ ఇంకా ఇంకో ఏ పార్టీ అయినా సరే కానీ ఓకే ఈసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఏం లేవంటారా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే ఉందండి కేసీఆర్ గారు నేను చెప్పినా కదా ఇంతకుముందు ఇంటర్వ్యూ అపరచానికుడు ఏమైనా చేయగలుగుతాడు అప్పటికప్పుడు స్ట్రాటజీ లాంటి ఏమైనా చేసి కాంగ్రెస్ పార్టీ జనరల్ గా కాంగ్రెస్ పార్టీ పద్ధతి ఎట్లుందా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా కేసీఆర్ గారు ఏదో మభ్య పెట్టి తీసుకునే అనే ఒక ప్రజలలో భావన ఉంది సో కాంగ్రెస్ పార్టీని ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినా మళ్ళీ టీఆర్ఎస్ లో పోయే అవకాశం ఉంది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే నమ్మకం ప్రజలలో కొంచెం ఉంది ఆ పరంగా కాంగ్రెస్ పార్టీ కొంచెం నెగిటివిటీ అనేది ప్రజలలో ఉంది ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లి అండ్ పొంగులేటి రావడం వల్ల చాలా ఫేవర్ అయింది అని అంటారు అవును అవును డెఫినెట్ గా అయిందండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఇచ్చిన సర్వేలో భద్రాచలం కానీ పినపాక కానీ సత్తుపల్లి కానీ అశరావుపేట కానీ ఇవి మనము టీఆర్ఎస్ ఫేవర్లో ఇచ్చాం పొంగులేటి గారు రాకతోని ఆ నాలుగు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మలుతున్నాయి ఇప్పుడు ఖమ్మం జిల్లా మట్టుకు పొంగులేటి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను ఇంతకుముందు చెప్పినట్టు 25,000 నుంచి 30,000 ఓట్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సో ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఒక ఖమ్మం మటుకు ఖమ్మం టౌన్ లో గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది పొంగులేటి గారు ఖమ్మం మటుకు పువ్వాడ అజయ్ గారికి ఫేవర్ ఉంది మిగతా 9 సీట్లలో మాత్రం పొంగులేటి గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని నియోజకవర్గాలు స్పష్టంగా తీసుకుంటే మంత్రులు కావచ్చు మంత్రులు గెలిచే అవకాశం ఉందంటారా నేను చెప్పిన కదా ఇంతకుముందు సూర్యాపేట నియోజకవర్గం మనం తీసుకున్నాం సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉందని చెప్పిన మన జగదీష్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రజలలో అది ఏ విషయంలో అనేది ఆయన ఒకటి పార్టీ అవకాశం ఇస్తుంది కానీ ప్రజలు అవకాశం ఇయ్యారని మా సర్వేలో తెలియదు పటేల్ రమేష్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉంది చాలు దామోదర్ రెడ్డి గారికి ఇచ్చిన ఏజ్ ఫ్యాక్టర్లో దామోదర్ రెడ్డి గారికి ప్రజలు సపోర్ట్ చేయరు అనే ఒక ఫీలింగ్ ప్రజలలో ఉంది అక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారు ఇంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోవడం ఒక సింపతి అనేది పటేల్ రమేష్ రెడ్డి గారిపైన ఉంది ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఓకే రైట్ బ్రదర్ నేను అడగడం మర్చిపోయినా మీకు పీకే గారికి ఏంటి సంబంధం అసలు నాకు పీకే గారికి ఎలాంటి సంబంధం లేదండి ప్రతి నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పీకే పీకే నన్ను ఒక బదలం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పీకే గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే నేను ఐపాక్ లో పనిచేసినాను అంతే అంత మట్టుకి రీసెంట్ గా పీకే నుంచి మీకు కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా విన్నాం మరి పీకే నుంచి కాల్స్ వస్తంత పెద్దవాణి కాదు పీకే నుంచి పీకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది పీకే గారు ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో పాదయాత్ర మొదలు పెట్టారు సో ఆ పాదయాత్రలో పాల్గొనడానికి నాకు కాల్ వచ్చింది పీకే గారి నుంచి కానీ ఇప్పుడు మీ సర్వే గానీ పీకే ఎలాంటి సంబంధం లేదండి పీకే గారికి గానీ మాకు గానీ ఎలాంటి సంబంధం లేదు మా సర్వేనే పీకే గారి టీం పీకే గారిది మేము సపరేట్ ఐపాక్ నుంచి బయటకు వచ్చి మనం చేస్తున్నాం తప్ప దీంట్లో పీకే గారి హస్తం లేదు పీకే గారికి సంబంధం లేదు దీంట్లో ఇప్పుడు మీరు అంటే ఈ సర్వే నిర్వహిస్తున్నారు కదా దేని ఆధారంగా ఎక్కువ మీరు కలెక్ట్ చేసిన శాంపిల్స్ అగ్రికల్చర్ చెప్పిన కదా అగ్రికల్చర్ బేస్ ఒకటి తీసుకుంటాం ఎంప్లాయీ బేస్ తీసుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకుంటాం ప్రైవేట్
ఎంప్లాయీని తీసుకుంటాము, మన స్టూడెంట్స్ ని తీసుకుంటాము. ఓకే, వీళ్ళ ఆధారంగా మనం సర్వే శాంపిల్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మొత్తం అంటే డివైడ్ చేసి మీరు మనం పర్సంటేజ్ అనేది తీస్తూ ఉంటాం. ఓకే, అంటే మేజర్ గా మీకు తగిలింది ఎక్కువ ఏ పార్టీ మొగ్గు ఉన్నది ఇప్పటికిప్పుడు? రైతులలో మట్టుకు బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. యువత మాత్రం బీఆర్ఎస్ పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ రైతు ఓటింగ్ అయిపోయిందన్న యాంటీ ఓటింగ్. యాంటీ ఓటింగ్ అనేది ఏ పార్టీ అందిపుచ్చుకుంటే, ఇప్పుడు బీజేపీ అందిపుచ్చుకుంటుందా కాంగ్రెస్ అందిపుచ్చుకుంటుందా అనేది మనం వేటెన్సీ. ఎవరు అందిపుచ్చుకుంటే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. యువత మట్టుకు బీఆర్ఎస్ కు యాంటీగా ఉన్నారు, రైతుల మట్టుకు బీఆర్ఎస్ కు పాజిటివ్ గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందండి. అంటే బీజేపీకి అవకాశం లేదు? బీజేపీకి అవకాశం లేదు. బీజేపీకి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకు అర్బన్ ఓటింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, అర్బన్ ప్రాంతాల్లో చూపించగలుగుతుంది తప్ప మిగతా ప్రాంతాల్లో చూపించలేదు. ఇంకోటి మనము మహబూబ్నగర్ జిల్లాని తీసుకుంటే గద్వాల మక్తల్ కాన్స్టిట్యూన్సీ లో ప్రభావితం చూపించగలుగుతుంది. ఇంకో కాన్స్టిట్యూన్సీ వచ్చేసి కల్వకుర్తి. కల్వకుర్తిలో ఆచారి గారే ఉన్నారు, గత 5 సార్లుగా కంటెస్ట్ చేసారు, స్లైట్ మెజారిటీతో నడిపారు. బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది కల్వకుర్తిలో బలంగా ఉంది. కాకపోతే ఆయనకు బీసీ కమిషన్ గా సెంట్రల్లో పదవి ఇచ్చారు, ఆ పదవికి ఆయన న్యాయం చేయలేరు అని చెప్పి ప్రజలలో ఒక భావన. సో ఇప్పుడు అక్కడ ప్రజలు ఆచారి గారు కాకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు కల్వకుర్తి నుంచి ఎవరు గెలిచే అవకాశం? కల్వకుర్తి నుంచి వచ్చే చెల్ల వంశీ చంద్రెడ్డి గారికి ప్రజలలో నెగిటివిటీ అనేది చాలా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండడు, ఆయన ఇప్పుడు ఏసీసీ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండడని ఒక ఫీలింగ్ ప్రజలలో ఉంది. జైపాల్ యాదవ్ ప్రజెంట్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి మీద వ్యతిరేకత. అక్కడ ఉన్న ఒక ఎన్ఆర్ఐ గారు వచ్చారండి, యుఎస్ నుంచి ఎన్ఆర్ఐ గారు వచ్చారు, రాఘవేంద్ర రెడ్డి అనే పేరు. ఆయన ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నాడు, సేవా కార్యక్రమాల పేరుతోని ఆ పేరుతోని చాలా తిరుగుతున్నాడు. ఆయనకు ఎజ్జుండే అవకాశం ఉంది. చెల్ల వంశీ చంద్ర రెడ్డి గారికి కాకుండా రాఘవేంద్ర రెడ్డి గారికి టికెట్ ఇస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకో విషయం చూసుకుంటే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆధారంగా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఎన్నికల పోరు. అవునవును. మరి బీజేపీ ఎంతవరకు చూపిస్తుండొచ్చు అంటారు? బీజేపీ అనేది ఒక 20 నియోజకవర్గాల మట్టుకు ప్రభావితం చూపిస్తుందండి. ఖచ్చితంగా బీజేపీ లేదు అని కూడా మనం చెప్పకూడదు. 20 నియోజకవర్గాల మట్టుకు ప్రభావితం చూసుకుంటే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది బీజేపీ అన్నారు కదా. సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుంది అని చెప్పినా మట్టు, కానీ 20 స్థానాలకు పోటా పోటీ ఇస్తుందని కూడా మీకు మెన్షన్ చేసిన. ఓకే, రీసెంట్ ఇంటర్వ్యూలో 20 స్థానాల్లో పోటా పోటీ ఉంటుందని కూడా మెన్షన్ చేసిన. ఓకే, అంటే ఒక సింగిల్ డిజిట్ కు పరిమితం అయినప్పటికీ కూడా 20 స్థానాల్లో పోటా పోటీ బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది కొన్ని ఒక 20 నియోజకవర్గాల మట్టుకు బీజేపీ గట్టిగా ఉంది. ఆ 20 నియోజకవర్గాలు చూపిస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది బీజేపీ. ఓకే, అంటే బీజేపీ నాయకులు కొంతమంది ఇప్పుడు అంటే నేను స్పష్టంగా పేర్లు చెప్పడం లేదు, ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఉందని అంటారా? మీకు ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎగ్జిస్ట్ కావాలి పార్టీలో నుంచి అనే ఒక భావన వాళ్ళ లోపల ఉంది అని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కారణాలు ఏది అంటే బీజేపీ అనేది ఒక సెక్యులర్ పార్టీ కాదండి. పార్టీ అనుగుణాలకు పార్టీ కండిషన్స్ కు పనిచేయాల్సి ఉంటుంది బీజేపీలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావజాలాలు కలిగిన పార్టీ. ఈ పార్టీలో అయితే మనం ఇష్టం ఉన్నట్టు మనము పని చేసుకోవచ్చు, ఒక లోబడి ఉండరాదు పార్టీకి అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంది. అంటే ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రణయ్ భాయ్, మీరైతే సర్వే చేశారు కదా, అంటే ఓటర్స్ ను డివైడ్ చేసి డివైడ్ అండ్ పాలసీ కింద మీరైతే సర్వే నిర్వహించారు, దాని ఆధారంగా ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో చెప్పగలుగుతారా? డెఫినెట్గా చెప్తామండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని తీసుకున్నట్టయితే ఓకే, దేవరకద్ర, మహబూబ్నగర్, షాద్ నగర్, నారాయణపేట్, అచ్చంపేట్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అలంపూర్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు చూసుకుంటే వనపర్తి, కొల్లాపూర్, జడ్చర్ల, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకోటి బీజేపీని చూసుకుంటే ఒక మక్తల్ నియోజకవర్గం, ఇంకోటి గద్వాల నియోజకవర్గం, డికేఆర్ నగర్ నియోజకవర్గం బీజేపీ ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు నిలబడతారంటారా? ఖచ్చితంగా ఆయన నిలబడతారండి. ఆయన సొంత జిల్లా కాబట్టి ఆయన నిలబడతాడు. కొడంగల్ నుంచి గెలిచే అవకాశాలు కూడా రేవంత్ రెడ్డి గారు. అల్టిమేట్ గా ఈజ్ ద పిసిసి విల్ విన్ అంతే అంతే అంటారు. అంతే. ఓకే, అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను చూసుకుంటే మరి రాజేంద్ర నగర్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెల్ల, మహేశ్వరం, మెడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ వచ్చేసి టీఆర్ఎస్ ప్రభావితం చేసే స్థానాలు ఇవి. ఇంకో కాంగ్రెస్ ప్రభావితం చేసే స్థానాలు ఏవి అంటే తాండూర్, పరిగి, వికారాబాద్,
ఉప్పల్ ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ ఇంకోటి మనం వికారాబాద్ తీసుకున్నట్టయితే వికారాబాద్లో మెతుకు ఆనంద్ గారికి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి చాలా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడ కొత్తగా వడ్లనందు అని వచ్చిండు క్యాండిడేట్ పిహెచ్డి చేసిండు మంచి చదువుకున్న వ్యక్తి ప్రజలు ఆపదున్న ఒక చావుకు కానీ ఒక కార్యానికి కానీ హెల్ప్ చేస్తున్నాడంట ఆయన వడ్లనందు అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాడంట అక్కడ వడ్లనందు అనే పర్సన్కి టికెట్ ఇచ్చిరంటే మాత్రం బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు వడ్లనందు కాదు అని మళ్ళా ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఇచ్చిరంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టే అవకాశం ఎక్కువ ఉంది ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా ఉప్పల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్లో ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు మన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ బొంతు రామ్మోహన్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ట్రై చేస్తున్నారు అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందండి ఎందుకంటే బీజేపీ బలంగానే ఉంటుంది అర్బన్ ఓట్ బ్యాంక్ కాబట్టి బీజేపీ బలంగానే ఉంటుంది టీఆర్ఎస్ బలంగానే ఉంటుంది కాంగ్రెస్ కూడా బలంగానే ఉంటుంది ఓకే ఉమ్మడి నల్గొండ జిల్లాను తీసుకుంటే మరి వివిధ నియోజకవర్గాల వారిగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉమ్మడి నల్గొండ మటుకు భువనగిరి దేవరకొండ మిర్యాలగూడ కోదాడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఇంకోటి ఆలేరు నకిరేకల్ హుజూర్నగర్ సూర్యాపేట నల్గొండ తుంగతుర్తి నాగార్జునసాగర్ ఇది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఇంకోటి ఆలేరు నియోజకవర్గం మనం ఇంతకుముందు టీఆర్ఎస్లో ఇచ్చినాం ఎందుకంటే అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది అక్కడ గొంగిడి సునీత గారికి కానీ బీర్లా అయ్యగారికి కానీ టఫ్ ఫైట్ ఉంటుంది అక్కడ ఏ పార్టీ గెలుస్తుందని మనం ఇప్పుడు చెప్పలేము నెక్ టు నెక్ ఫైట్ అక్కడ ఆలేరులో అంటే ఆలేరులో కాంగ్రెస్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూసుకుంటే ఆలేరులో కాంగ్రెస్కి ఇచ్చారు మీరు ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చినాం అంటే కాంగ్రెస్కి ఇవ్వలేదు ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ అక్కడ బీర్లా అయ్యలయ్య గారు గెలిచే అవకాశం ఉంటుంది ఎవరు అవకాశాన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఓకే అండ్ ఉమ్మడి వరంగల్ జిల్లాను తీసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాను తీసుకుంటే జనగామ పాలకుర్తి వర్ధనపేట డోర్నకల్ వరంగల్ ఈస్ట్ వచ్చేసి టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే ఇంకోటి స్టేషన్ గణపూర్ వచ్చేసి కాంగ్రెస్ ఫేవర్లో ఉంది ఇప్పుడు భూపాలపల్లి ములుగు పరకల్ వరంగల్ వెస్ట్ మహబూబాబాద్ నర్సంపేట వచ్చేసి కాంగ్రెస్ ఫేవర్లో ఉన్నాయి నర్సంపేటలో మటుకు దొంతి మాధవరెడ్డి గారికి వన్ సైడ్ ఉంది సార్ దొంతి మాధవరెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి జనగామ తీసుకుంటే మనం జనగామలో పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య గారు కాకుండా అదర్ క్యాండిడేట్కి ఇస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ములుగు నుంచి మళ్ళీసారి సీతక్క ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తారంట 100% నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన కానీ ములుగు నుంచి 100% అక్కడ సత్యవతి రాథోడ్ గారు స్వయంగా వచ్చి పోటీ చేసిన ములుగు సీతక్కదే 100% ములుగు సీతక్కదే ఓకే ఉమ్మడి ఖమ్మం జిల్లాను తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీకు ఇంతకుముందు చెప్పినట్టు సత్తుపల్లి అశ్వరావుపేట భద్రాచలం ఖమ్మం అనేది మనం ఇంతకుముందు టీఆర్ఎస్కి ఇచ్చినాం పొంగులేటి గారు రాకతోని ఆ 3-4 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ 3 అశ్వరావుపేట సత్తుపల్లి భద్రాచలంలో కూడా పొంగులేటి గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక 25,000 నుంచి 30,000 ఓట్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఈ 3 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్కు మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఖమ్మం మట్టుకు పువ్వాడ అజయ్ గారికి ఉంటుంది ఖమ్మ ఓట్ బ్యాంక్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఓకే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను తీసుకుంటే ఏ విధంగా ఉంది మరి నియోజకవర్గాల వారిగా కరీంనగర్ జిల్లాను తీసుకుంటే కరీంనగర్ హుస్నాబాద్ చొప్పదండి సిరిసిల్ల మానకొండూరు రామగుండం కోరుట్ల ఇవి టీఆర్ఎస్ ఫేవర్లు ఉన్న సీట్లు ఓకే కాంగ్రెస్ తీసుకుంటే జగిత్యాల ధర్మపురి పెద్దపల్లి వేములవాడ మంతని వచ్చేసి కాంగ్రెస్ ఫేవర్లో ఉన్నది ఒక హుజూరాబాద్ మట్టుకు ఈటల రాజేందర్ గారి ఫేవర్లో బీజేపీ ఫేవర్లో ఉంది ఓకే అంటే ఈ హుజూరాబాదు అనేది ఈటల రాజేందర్ ఫేవర్లో ఉన్నదా బీజేపీ ఫేవర్లో బీజేపీ ఫేవర్లో లేదండి నేను ఇంతకుముందు చెప్పినట్టు హుజూరాబాద్ అనే నియోజకవర్గం వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారికి ఉంది అంటే ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీ ఆ పార్టీ ఆయనకు ఓకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ ముదోలు చెన్నూరు సిరుపూర్ వచ్చేసి టీఆర్ఎస్ ఫేవర్లు ఉన్నాయి ఇంకోటి మంచిర్యాల ఖానాపూర్ ఆసిఫాబాద్ నిర్మల్ బెల్లంపల్లి వచ్చేసి కాంగ్రెస్ ఫేవర్లు ఉన్నాయి ఒక బోత్ అనే సీటు అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి బీజేపీకి ఫేవర్లో ఉంది ఇంకోటి ఖానాపూర్ ఆసిఫాబాద్ అనేది నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది ఓకే ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ తీసుకుంటే ఓకే ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది నియోజకవర్గాల వారిగా టీఆర్ఎస్ ఫేవర్లో బాల్కొండ నిజాం మంత్రి గారు బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది టీఆర్ఎస్ ఫేవర్లోనే ఉంది నిజామాబాద్ రూరల్ బాన్స్వాడ బోధన్ జుక్కల్ టీఆర్ఎస్ ఫేవర్లో ఉన్నాయి కాంగ్రెస్ ఫేవర్ ఎల్లారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ అర్బన్ అనేది కాంగ్రెస్ ఫేవర్లో ఉన్నాయి 3 నియోజకవర్గం మట్టుకు బీజేపీ ఫేవర్లో ఉంది అక్కడ వినయరెడ్డి గారు అని లోకల్గా మంచి యాక్టివ్గా ఉన్నాడు అది కాకుండా ప్రజలలో ఏమి స్పందన వస్తుందంటే ధర్మపురి అరవింద్ గారు కంటెస్ట్ చేసే అవకాశం ఉంది 3 నుంచి అని చెప్పి ప్రజల్లో ఒక స్పందన వస్తుంది అక్కడ నుంచి ధర్మపురి అరవింద్ గారు నించుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి జీవన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవండి అక్కడ ఎందుకు అట్లా ప్రాబ్లం ఆయనకు వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ అనేది బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది ప్రజలలో ఓకే అది ఏంది అనేది మెదక్ జిల్లాను తీసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాను తీసుకుంటే మరి నియోజకవర్గాల వారిగా ఏ పార్టీ
గెలిచే అవకాశం ఉంది అక్కడ. దుబ్బాక, పటంచేరు, సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ అనేది టీఆర్ఎస్ ఖాతాలో ఉంటాయని 100%. ఇంకోటి ఆందోల్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ కాంగ్రెస్ ఫేవర్ లో ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే జహీరాబాద్ అనేది పార్టీకి ఫేవర్ లో ఉంది తప్ప క్యాండిడేట్ కు కాదు. అక్కడ గీతారెడ్డి గారికి మైనస్ లెవెన్ ఉంది. అక్కడ నరోత్తం గారికి ఇస్తే ఏమైనా కొంచెం అది అవుతుండొచ్చు, కానీ టీఆర్ఎస్ ఇన్క్యుబెంట్ ఎమ్మెల్యే కూడా యాంటీ ఉంది. ప్రజల వ్యతిరేకత అనేది మాణికరావు గారి మీద తీవ్ర స్థాయిలో ఉంది. జహీరాబాద్ అనేది జనరల్ గా వెనుకబడ్డ ప్రాంతం. జహీరాబాద్ కర్ణాటక బార్డర్ లో ఉంటుంది, వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ ఒక బలమైన నాయకుడు లేడు అనేది ప్రజలలో ఒక భావన. యువతను తీసుకుంటే యువత మట్టుకు చాలా అదైపోతురండి. అక్కడ యువత మట్టుకు ఒక బలమైన నాయకుడు లేడు. బలంగా ఒక సిరిసిల్లను కేటీఆర్ గారు ఎలా డెవలప్ చేస్తున్నారు, ఒక గజ్వేల్ కేసీఆర్ గారు ఎలా డెవలప్ చేస్తున్నారు, ఒక సిద్దిపేటను హరీష్ రావు గారు ఎలా డెవలప్ చేస్తున్నారు, మా జహీరాబాద్ ను పట్టించుకునే నాదుడు లేడని అక్కడ యువత ఒక ఫీలింగ్. వాళ్ళు ఎవరిని కొరకు, నేను జనరల్ గా నాల్కల్ మండలికి వెళ్ళినండి. నేను నాల్కల్ మండలి ఒక గ్రామ సర్పంచ్లు అడిగితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటే వాళ్ళు అన్సాటిస్ఫైడ్ విత్ ఎమ్మెల్యే. వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు, ఆల్టర్నేట్ గా ఎవరు కావాలంటే ఎర్రోల శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నారు. ఎర్రోల శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రితోని సాన్నిహిత్య సంబంధం, ముఖ్యమంత్రి గారి కుటుంబంతో సాన్నిహిత్య సంబంధం కానీ, జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారితో సాన్నిహిత్య సంబంధం కానీ, మంచి చదువుకున్నాడు. ఇంతకుముందు 2018లో టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఆయనకు యువత మట్టుకు ఆయనను బాగా బలంగా కోరుకుంటున్నారు ఎర్రోల శ్రీనివాస్ గారు. ఆయన వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎర్రోల శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. యువత మట్టుకు ఇప్పుడు ఏ సర్వే చేసినా కానీ అక్కడ ఎర్రోల శ్రీనివాస్ గారు పేరే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఆయన వస్తే జహీరాబాద్ రూపురేఖలు మారిపోతాయి అనే ఒక ఫీలింగ్ లో జహీరాబాద్ ప్రజలు ఉన్నారు. ఓకే, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల వారిగా తీసుకుంటే జూబ్లీ హిల్స్ ఎవరి ఖాతాలో ఉంది? మాగంటి గోపినాథ్ గారు అండి. ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు మాగంటి గోపినాథ్ గారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా యాజ్ ఆఫ్ నౌ సాయన్న ఫ్యామిలీ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు అక్కడ. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సాయన గారు సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ఫేవర్ లో ఉంది. కాకపోతే మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు పిడమతి రవి గారు వస్తే పిడమతి రవి గారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ ఉంటే పొంగులేటి గారి బ్రాండ్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది పిడమతి రవి గారికి కలిసి వచ్చే అవకాశం. ఓకే, సికింద్రాబాద్, సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఫేవర్. సనత్ నగర్, సనత్ నగర్ టీఆర్ఎస్ ఫేవర్. కూకట్పల్లి, కూకట్పల్లి టీఆర్ఎస్ ఫేవర్. అంబర్పేట్, అంబర్పేట్ వచ్చేసి బీజేపీ. చార్మినార్, చార్మినార్ ఎంఏఎం. ఘోషమాల్, ఘోషమాల్ బీజేపీ. ముషిరాబాద్, ముషీరాబాద్ బీజేపీ. నాంపల్లి, నాంపల్లి ఇంతకుముందు చెప్పిన గానీ ఫిరోజ్ ఖాన్ గారికి వ్యక్తిగతంగా ఇంతకుముందు ఓడిపోయిన సానుభూతి అనేది ఎక్కువగా ఉంది. ఓకే, ప్రజల మట్టుకు ఈసారి ఎంఐఎం కు కాకుండా అక్కడ ఫిరోజ్ ఖాన్ గారికి అవకాశం ఇచ్చే ఎక్కువగా అనిపిస్తుంది. ఈసారి నాంపల్లి, నాంపల్లి ఫిరోజ్ ఖాన్ గారికి కాంగ్రెస్ జెండా ఎగరేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, చంద్రయాన్ గుట్ట, చంద్రయాన్ గుట్ట ఎంఐఎం అండి. మలక్పేట్, మలక్పేట్ ఎంఐఎం. యగత్పురా ఎంఐఎం. కార్వాన్ ఎంఐఎం. బహదూర్పురా ఎంఐఎం. మొత్తానికి ఈ 7 స్థానాల్లో ఖచ్చితంగా ఎంఐఎం స్థానాలే, కాకపోతే ఇందులో ఒక నాంపల్లి ఒకటి ఫిరోజ్ ఖాన్ గారు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి అట్లట్లయితే మీరు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి బీఆర్ఎస్ కు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ కు 56, నేను ఇంతకుముందు 60 స్థానాలు ఇచ్చినాము. పొంగులేటి గారు రాకతోనే ఒక 4-5 అనేది బీఆర్ఎస్ కు మైనస్ అయితే అబ్సల్యూట్లీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం చేసిన సర్వే ప్రకారం అయితే పొంగులేటి గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయగల రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకుడు. ఆయన కంటోన్మెంట్ మార్చగలుగుతాడు, అక్కడ ఉన్న ఖమ్మం జిల్లా ఉమ్మడి 10 జిల్లాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు కాబట్టి ఒక 4-5 నియోజకవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో మనం యాడ్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమో 50 నుంచి 60 స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని అంటారు, అంతేనా? కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అనుగుణంగానే 52 నుంచి 55 స్థానాలు గెలిచే అవకాశం కూడా ఉంది. ఓకే, పొంగులేటి జూపల్లి రాకతోని. ఓకే, మొత్తానికి ఇప్పుడు రాబోయే ఎన్నికలు మొత్తం కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే నడుస్తుందా? 100% బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే నడుస్తుందండి. ఓకే, అంటే ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మీ సర్వే ప్రకారం? ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తుంది సర్వేలో అయితే. చెప్పలేము, ఇప్పుడు ఎలక్షన్ ఇంకా 6 నెలలు ఉంది. ఎలక్షన్ ముందు ఏమైనా జరిగే అవకాశం, క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక క్యాండిడేట్ పరంగా కానీ మనము పార్టీ పరంగా కానీ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఎడ్జ్ చూపిస్తుంది. ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి, మెదక్ నియోజకవర్గం మట్టుకు ఇప్పుడు క్యాండిడేట్ పార్టీ బేస్ కాకుండా మైనంపల్లి రోహిత్ గారికి ఎడ్జ్లో ఉన్నారు. ఇండిపెండెంట్ గా నిలబడ్డ మైనంపల్లి రోహిత్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, సుప్రభాత్ రావు గారు, ఇప్పుడు 3 నాయకులు ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ స్టాండ్ లేక టీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అది అందిపుచ్చుకోవట్లేదు. దీంట్లో ఇప్పుడు మైనంపల్లి రోహిత్ గారు కొత్తగా ఎంటర్ అక్కడ మైనంపల్లి రోహిత్ గారి మీద ఎట్లా ఉందంటే ప్రజల భావన, ఏ ఊరికి పోయినా
బోర్ లేకపోతే బోర్ ఏపిస్తున్నాడు, స్కూల్ రెనోవేషన్ చేపిస్తున్నాడు, ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నాడు, ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ చాలా చాలా ఫేవర్గా ఉంది. ఈసారి మైనంపల్లి రోహిత్ గారు ఇండిపెండెంట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ చేసిన గెలిచే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది మెదక్ నియోజకవర్గం. ఇంకోటి మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తీసుకుంటే మేము వింతగా ఇప్పటి వరకు మాకు ఈ అనుభవం ఎదురుగాలేదు. జుక్కల్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గంగారాం గారు 10 సార్లు పోటీ చేశారు, 10 సార్లు పోటీ చేసి 4 సార్లు విజయం సాధించారు ఆయన. ఆయన ఆయన ఇంటర్నల్గా కూడా హనుమంత్ షిండే గారికి సపోర్ట్ చేస్తున్నారనేది ప్రజలలో ఒక భావన. ఓకే, ప్రజలలో ఆ భావన బలంగా నిండిపోయింది. వాళ్ళిద్దరు ఒకటే, లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హనుమంత్ షిండే గారు గంగారాం గారు ఇద్దరు ఒకటి అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ జుక్కల్ నియోజకవర్గం చూసుకుంటే అండి మీరు, అక్కడ ఇప్పటి వరకు ఒక మున్సిపాలిటీ లేదు. ఓకే, మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే జుక్కల్ నియోజకవర్గం. చాలా వెనుకబడ్డ ప్రాంతము, అక్కడ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. జుక్కల్ నియోజకవర్గం మట్టుకు లక్ష్మీకాంతరావు అని చెప్పి ఎన్ఆర్ఐ గారు వచ్చారు అక్కడ. ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చిండు, ఆయన ప్రజలు బాగా కోరుకుంటున్నారు, ఆయన ప్రజలకు విస్తృతంగా పోతున్నారు. ఒక హామీ ఏమిస్తున్నారంటే ఆయన, ఈరోజు రైతులు పండించిన పంటకు మద్దతు ధర 50 ఉందంటే 50 రూపాయలకి ఈయన అగ్రిమెంట్ చేసుకొని ఎగుమతి చేస్తానో ఒక హామీ ప్రజలకు ఇచ్చిండు బాగా. ఇంకోటి అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే పైన ప్రధానమైన ఆరోపణ ఏంది అని అంటే శాండ్ మాఫియా, ఇసుక మాఫియా అనేది పెంచి పోషిస్తుండ అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఆ ఆరోపణను ప్రతిపక్ష నాయకుడు కూడా కప్పిపుచ్చుతున్నాడు అనేది, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. దానికి అనుగుణంగా వాళ్ళు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు. ఆ కొత్త ధనం ఆ నాయకుడే లక్ష్మీకాంతారావు. ఆయన ప్రజలకు బలంగా వెళ్తున్నాడు, ఆయన గెలిచే ఆయన టికెట్ ఇస్తే మాత్రం ఆయన గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. మొత్తానికి కొన్ని కీ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా అని చెప్తా ఉన్నా. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఇప్పుడు లక్ష్మీకాంతరావు లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడ్డా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మైనంపల్లి రోహిత్ గారు లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడ్డా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. మొత్తానికి మన ప్రణయ్ గౌడ్ చెప్తున్నటువంటి విషయం చూస్తే, రాబోయే ఎన్నికలు వీళ్ళు చేసినటువంటి సర్వే ఆధారంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్లో ఉండే అవకాశాలు ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు, జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత బూమ్ వచ్చిందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరి మరిన్ని విషయాలతోటి మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.